ఎందుకు జరుగుతుందో తెలుసా? తప్పు ఎవరిదో తెలుసా? నాది, నీది, మనదే తప్పు. ఒకళ్ళు అంటే కాదు, నీ ఇంటికి వచ్చి ఓటు ఏమంటే 2,000 ఇస్తావా 4,000 ఇస్తావా అని అడిగేవే. నీ ఓటు హక్కు నమ్ముకున్నావే, నీదేరా తప్పు. ఎప్పుడైతే నీ ఓటు హక్కు నమ్ముకున్నావో ప్రశ్నించే హక్కు నీకు లేదు. నేను అడుగుతున్నాను ప్రతి ఒక్క భారతీయుని కూడా ఏమనాలి? మై ఓట్ ఈజ్ నాట్ ఫర్ సేల్. చెప్పండి, మై ఓట్ నాట్ ఫర్ సేల్. ప్రతి వ్యక్తి కూడా ఇంటికి వెళ్ళి ఏం చేయాలి తెలుసా? ఇంటి ముందు బోర్డు పెట్టండి, మా ఇంటి ఓట్లు అమ్మబడవు. నాయకుడు మీ ఇంటికి వస్తే తల దించుకుని పోవాలి. అర్థమవుతుందా? డబ్బు తీసుకోవడం తప్పు. ఓటేసేటప్పుడు డబ్బు తీసుకోవద్దు, ప్రశ్నించే హక్కును కోల్పోతావు. అర్థమవుతుందా సార్? చెప్పండి, మా ఇంటి ఓట్లు అమ్మబడవు, మా ఇంటి ఓట్లు అమ్మబడవు. ఓకేనా? ఆచరించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఏదైతే యూనిటీ ఇక్కడ మేము చూస్తున్నామో, మార్పు మొదలైపోయింది, మార్పు వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.